ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు యువత విభాగం సేవలను ఎక్కువగా వినియోగించుకుంది టీడీపీ. ఇప్పుడు మళ్లీ ఆ విభాగాన్ని యాక్టివ్ చేసేందుకు స్కెచ్ వేస్తోంది. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూనే తెలుగు యువతను యాక్టివ్ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది టీడీపీ. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఆందోళనలు చేపట్టాలన్నా, ఏ ఉద్యమాలు చేయాలన్నా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ విభాగాలు ముందుండేవి. తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలో ఈ రెండు విభాగాలు కొంతకాలంగా సైలెంట్గానే ఉంటున్నాయి. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలుంటే ఏదో పాల్గొనడం మినహా పెద్దగా యాక్టివ్ పాత్ర పోషించడం లేదనే చెప్పాలి. ఆ విభాగాలకు చెందిన నేతలు కూడా ఇప్పుడు ఆందోళనలు చేయాల్సిన అవసరమేముంటుందని తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు చేస్తూ క్రియాశీలంగానే ఉంది తెలంగాణ తెలుగు యువత విభాగం. అయితే ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. అందుకే తెలుగు యువతను మళ్లీ యాక్టివేట్ చేయాలని నిర్ణయించింది టీడీపీ. తెలుగు యువతను క్షేత్రస్థాయిలోకి పంపి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటం, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాదు ప్రతిపక్ష వైఖరిని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లే అంశంపై విపక్షం ఫోకస్ పెట్టడంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల తీరు ఏ విధంగా ఉందనే అంశాన్ని తెలుగు యువత ద్వారా ప్రజలకు చేరవేసేందుకు పథకరచన చేస్తోంది అధికార పార్టీ.